కేసీఆర్ గారి పరిపాలన మీద ఉద్యమాలు అన్నప్పుడు వారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు పరిపాలన అధికారం వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారంటే ఫస్ట్ నుంచి బానే ఉంది ఇప్పుడు బానే ఉంది పరిపాలన బాగుందా పరిపాలన అని చెప్పలేము బానే ఉంది కానీ ఏందంటే ఉద్యోగం నాయకులకు చేయలేడు మంచిగా సో మీకు చేయలేదు కాబట్టి మీరు బయటికి వచ్చి పార్టీలు పెట్టుకుంటారు పార్టీ అట్లా గో పార్టీలలోకి పోతున్నారు ఏ పార్టీలోకి పోతలే నా సొంతంగా మనమే పెట్టుకున్నాం ఐ మీన్ ఉద్యమంలో ఎవరైతే పని చేసినారో మీకు పదవులు రాకపోతేనో మీకు ప్రయారిటీ ప్రాధాన్యత పదవులు ఎప్పుడు అడగలే టీఆర్ఎస్ పార్టీలో మీ ఒక్కరు నానట్లే ఎవరైతే ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు బయటికి వెళ్తున్నారో మీరు రోజు పార్టీ పెట్టుకున్నారు ఇందాక చెప్పారు మీరు ప్రాధాన్యత దొరకలేదని ఇంకొకరు ఇంకో పార్టీకి పోతా ఉన్నారు కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు గాదా ఎన్నారెడ్డి గారు అక్కడిక్కడ పోతాను సామిగాడు అక్కడ ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అదే మీకు మీకు దొరకట్లేదు ప్రాధాన్యత మీకు పదవులు రావట్లేదని వీళ్ళు ఎవరు పార్టీ పెట్టలేరు కదా వీళ్ళెవరు పార్టీ పెట్టలేరు అందరు వెళ్ళిరు అక్కడిక్కడ తిరుగుతున్నారు నేను నాకు నా జీవితంలో ఒకటే పార్టీ టీఆర్ఎస్ దాని తర్వాత పక్క జరిగిన అంటే పార్టీ పెట్టు తెలంగాణ తెలుగు జనతా పార్టీ అంతే ఇది వికసించుతుందా భారతీయ జనతా పార్టీ లాగా చూస్తారు కదా మీరు మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా 2 months 3 months తర్వాత హైదరాబాద్లో మొత్తం మనదే కనబడాలి అన్నీ ఇకపోతే అన్న కేటీఆర్ గారికి మీకు మంచి అభిప్రాయం సమాధానం అంట మీరు గోల్డ్ వేసుకుంటే వాళ్ళు ఇబ్బంది ఫెయిల్ అవుతారంట ఏం పొలిటికల్ నడవదు కదా గోల్డ్ ఎట్లుంటారు మీతో కేటీఆర్ గారు అంటారు ఇప్పటికైనా మంచిగా ఉంటాడు అట్లేం లేదు రాజకీయ పార్టీ పెట్టేసినా మనం వేరేళ్ళని విమర్శించాలి తిట్టాలి అని ఉండదు నాకు అంతా మంచిగా చేస్తుంది దానికన్నా మంచిగా మనం చేయాలని దిగినాం రీసెంట్గా ఎప్పుడు కలిసారు మీరు కేటీఆర్ గారిని ఈ మధ్యలో ఏమైనా కలిసారా మొన్ననే ఎలక్షన్లో మునోడు మీటింగ్ లైన్ ఉండే ఆడ స్టేజ్ మీద అన్న పోమాకు పార్టీ వీడి పోమాకు పార్టీ అంతా తెలియదు వాళ్ళకు తెలియదు తెలియదు రెసిగ్నేషన్ ఇచ్చింది దాని తర్వాత అయింది కానీ పిలిచారు మరి పోవాలనా లేకపోతే ఎట్లా విరమించుకుంటారా అట్లేం లేదు పార్టీ పార్టీ పెట్టిన తర్వాత అంతేముండదు ప్రజలకు బీసీ నాయకులకు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారు పిలిచి ప్రగతి పార్టీ మెయిన్ పెట్టిన కారణం ఏంటంటే మున్గోడులో అందరికీ ఇంతమంది బీసీలు ఎస్టీ ఎస్టీ ఎంతో మంది ఉన్నారు వీళ్ళకి ఎవ్వరికి ఇవ్వకుండా 3 రెడ్డిలకు ఇచ్చారు అక్కడ ఈ పార్టీ పెట్టుడు మెయిన్ కారణం అది చూసే ఇది పెట్టిన బీసీలకు ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ మన పార్టీ నుంచి ప్రతి ఒక్కళ్ళకు సపోర్ట్ చేసి గెలిపేయాలని బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆ ఆవేదనతో పార్టీ పెట్టాము బీసీలకు ముఖ్యమంత్రి చేయడానికి బీసీలకు ఎమ్మెల్యేలు ఎంపీ పదవులు వేయడానికి మీరు ఒక పార్టీ పెట్టారు అంతే గౌడ్లని కానీ లేకపోతే పద్మశాలి కానీ ముదిరాజు కానీ బేసిక్గా గౌడ్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటా బీసీలో ముదిరాజు అన్ని క్యాస్టులు వస్తాయి యాదవ్ ఎస్టీ ఎస్టీ సమ్మిళితం చేయబోతా ఉన్నారు ఆల్ పార్టీ లేవట్టిరు నన్ను అందరు కల్చర్ లేవట్టిరు నన్ను నీకైతేనే కరెక్ట్ అన్న మా యూఎస్ నుంచి బి చేసిరు మా పార్టీ తరఫు నుంచి మీకు మా యూఎస్ నుంచి మేము అందరం కలిసి నువ్వు ఎందుకంటే కరెక్ట్ అయిన నాయకులు పెట్టిరు మన బీసీలు అంతా కలిసి మేము 1000-2000 కోట్లన్నా మీ పార్టీకి ఫండ్ ఇస్తామని చెప్పారు 1000-2000 కోట్లు యూఎస్కి వెళ్ళి మన 1 hour మాట్లాడారు వాళ్ళు చేసి మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది మీది మీకు ఇట్లనే పోరాడాలని చెప్పారు వాళ్ళు ఈ 1000-2000 కోట్ల ఫండ్ వచ్చే 23 ఎలక్షన్స్ గట్టిగా పోరాడచ్చు అయితే చాలా పెద్ద ఎత్తున తీసుకోలేదు ముందు పార్టీ ఆల్ ద బెస్ట్